కార్లు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి? అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్ట్లు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి. నేనేమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది. లేకపోతే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంతెంత ఉంటాయండి? కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒకసారి ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఆ యాంగిల్ ఒక్కొక్కటి 17 టన్నులు కౌంటర్ వెయిట్, 17 టన్నులు కౌంటర్ వెయిట్ ఇబ్బంది డ్యామేజ్ అయింది. అటువంటి పరిస్థితుల్లోనే ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? మీరు పార్టీలు పార్టీయేతరులు చాలా మంది పార్టీ జగన్మోహన్చు కానీ ప్రాణాలు గాల్లో రెడీ అయ్యారు. యాంగిల్లో ఆలోచించండి. అంతే తప్పించి ఏదో మా జిల్లాలో మేమేదో పొలిటికల్ అనుకుంటే మాకేంటి లాభం? ఇందులో చాలా క్లియర్గా కరెక్ట్గా కళ్ళకి కనిపిస్తున్నాయి, కనిపించే విషయమే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు దాని గురించి కూడా ప్రజలందరూ కూడా ఎనలిస్టులు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జత్వాని కేసులో పోలీసు అధికారులు బలి చేస్తున్నారు, వారు వెనకున్న పెద్దల్ని వదిలేసే క్రమం జరుగుతుంది. కాదండి, బలి చేయడం ఏంటండి, ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని ఈరోజు బలి చేయడం కాదు, అది న్యాయం చేయడం, అవతల అమ్మాయికి న్యాయం చేయడం. అది అంతకుమించి బలి చేయడం అన్న మాట ఉపయోగించుకుని బలి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్లో. ఓకే, నేనేమంటానంటే కేసు పూర్వపరాలు అన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్గా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఈరోజు క్లియర్ కట్గా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము. ఫర్దర్గా ఏం జరగాలన్నది జరుగుతుంది. దాంట్లో ఒక సలహాదారుడు, గత ప్రభుత్వంలో సలహాదారుడు పాత్ర కూడా ఉందని చెప్తున్నారు. ఏ పాత్ర ఎవరి పాత్ర ఉన్నా ఆల్రెడీ 3 ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఎవరి పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీ వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉండదు, వర్కౌట్ అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సంబంధించి ముందుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టాలని చూస్తారో మాత్రం వాళ్ళ మీద మాత్రం కఠిన చర్యలు. లేదండి, ఆల్రెడీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది, చాలా ఇన్డెప్త్కి వెళ్తున్న విచారణలో కూడా. ఎందుకంటే అసలు చాలా మంది నాకు చెప్పడం మర్చిపోయాను. నిన్న మొన్న నేను ఎక్కడో ఒక యూట్యూబ్లోనే ఎక్కడో చూశాను, ఎవరో ఒక అతను చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. ఏ వాటర్ వస్తే కొట్టుకురావా, ఏ వాటర్ వస్తే 200 బోట్లు అక్కడ కట్టిచున్నాయండి, ఈ 3 బోట్లు ఎందుకు కొట్టుకురావాలి? కొన్ని 3 బోట్లు ఏమైనా లైట్ వెయిట్ అవి ఏమైనా అంత బరువు ఉన్నవి కొట్టుకుని వస్తున్నాయంటే అక్కడ లంగర్ వేస్తున్నా లేకపోతే తాళ్ళు పెట్టి కట్టినా ఎందుకు ఊడిపోతాయి అవి? అంటే వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి మళ్ళీ తిరిగి మా మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఏదో ఎనలిస్ట్లు అని చెప్పి కూర్చొని టీవీల మీద కూర్చొని మాట్లాడడం కాదండి. నేనేమంటానంటే అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఆ రోజు నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న మేము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఈ చుట్టుపక్కల విజయవాడ ప్రాంత ప్రజలు ఏదో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఆగింది అది. లేకపోతే 11.4 లక్షల క్యూసెక్స్ వాటర్లో ఫ్లోటింగ్లో వచ్చిన తర్వాత ఆ బ్యారేజ్కి ఏదైనా అయితే కౌంటర్ వెయిట్ ఎంతెంత ఉంటాయండి? కౌంటర్ వెయిట్లు డ్యామేజ్ అయినాయి అంటే అసలు ఏదైనా ప్రమాదం జరుగుంటే ఒకసారి ఊహించుకోవడానికి చాలా